ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఈ రకంగా కలిసి అన్ని వర్షాలు తెలుసు తెలిసి ఈ నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి అధికారులు వచ్చినారా? మనము ఈ పరిస్థితిలోకి వచ్చిన తర్వాత మొలకలు ఎత్తినాయి, ధాన్యం రంగు మారింది, కుళ్ళిపోయే పరిస్థితిలోకి వచ్చింది. పెట్టలేక అధికారులు ఇక రారు అని చెప్పి నిర్ధారణ లేకొచ్చి చాలా మంది రైతులు కోసేసుకుంటున్నారు. అంతేనన్నా, ఎందుకంటే ఏ అధికారి రాడు, ఏ అధికారి వచ్చి మనమంతా ఇలా జరగని పరిస్థితిలో ఇంకా రొంత అది కూడా చేత కాక కూలీలకు కూడా గిట్టుబాటు కాకుండా పంట నచ్చబోతుందని వదిలేసిన వాళ్ళు, పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఇలా మొలకలెత్తి ఇలా ధాన్యం రంగు మారి ఈ రకంగా ఉన్న పరిస్థితుల్లో ఈ ధాన్యం కొనుగోలు చేసే దానికి ఎవరన్నా వచ్చినారా? సో ఈ రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసే కార్యక్రమాలు కూడా ఎవడు రాలేదు. ఎవడు కొనుక్కునే కార్యక్రమం ఎవడు చేయడం లేదు, ఎవడు చేయడం లేదు. ఈ రంగు మారిన ధాన్యము, ఈ మొలకలెత్తిన ధాన్యము, ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ తడిసిన ధాన్యం కొనాలి, తడిసినా కూడా పర్వాలేదు మేము కొంటాము, ఉత్తర్వులు ఏమి జారీ చేయలేదు, రంగు మారిన ధాన్యం కొనుగోలు మేము చేస్తాము అని చెప్పి ఎవరు చెప్పాలి? ఉత్తర్వులు జారీ చేయలేదు. మన ఎమ్మెల్యేలు ఎవడు రాలా? ఎవడు చెప్పలే. మన పరిస్థితి ఇట్టుంది. ఈడేమో ఇప్పుడు ఇప్పుడేమో కనీస మద్దతు ధర మామూలుగా, దీనికి కనీస మద్దతు సాధారణ ధాన్యమేనా? సాధారణ ధాన్యం అంటే క్వింటాలు 1410 రూపాయలు అంటే ఈ 75 కేజీలు బస్తా కదా, 1050 కొనాలి పరిస్థితులు. ఈ ధాన్యం మనం అమ్మాలంటే మార్కెట్ మిల్లర్స్ దగ్గరికి, యజమాని మీద ఆసాము దగ్గరికి పోతాంటే వాళ్ళు ఎంత మీరు ఏదో వస్తారని మా జడ్జి గారు ఏదో వస్తారని చాలా అయ్యోమయ్యం. మామూలుగా ఎక్కడ దాగుతున్నారు దానికి దాగాలండి, రోజు పరిస్థితిని బట్టి దాగాలండి. మందు మనం గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, గట్టిగానే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చిన టీవీ ఛానల్ అన్ని ఇక్కడే ఉన్నాయి, అందరినీ దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. పరిస్థితులు ఒక్కసారి చూడండి, దాదాపుగా ఈ జిల్లాలో 150,000 ఎకరాల పరిస్థితి ఇదే పరిస్థితిగా ఉంది. పక్కన వెస్ట్ గోదావరి జిల్లాలో 250,000 ఎకరాల పరిస్థితి ఇదే మాదిరిగానే ఉంది. ఏ అధిక ఈ ఒక్క ఒక్క నియోజకవర్గంలోనే దాదాపుగా 37,000 ఎకరాలు ఉంటే ఇంతవరకు కనీసం అధికారులు వచ్చి ఎన్యూమరేషన్ చేసే కార్యక్రమాలు జరగల. చివరి లెక్కల ప్రకారం అడిగితే 37,000 ఎకరాలు ఎన్యూమరేషన్ చేయాల్సి వస్తే కేవలం 1600 ఎకరాలు మాత్రమే, 1600 ఎకరాలు మాత్రమే ఎన్యూమరేషన్ చేశారు. అంటే దాని అర్థం ఇది చెయ్యాలని లేదు అని చెప్పడానికి. ఎందుకంటే వర్షం పడింది అనే సంగతి అందరికీ తెలుసు.
ఈ మాదిరిగా మారినాయి అనే సంగతి అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసినప్పుడు ఎందుకు ఈ మాదిరిగా అన్యాయం చేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నా గట్టిగా. ఈ రైతుల పరిస్థితి నిజంగా ఈ తడిసిన ధాన్యం, మొలకలెత్తిన ధాన్యం, రంగు మారిన ధాన్యం ఇవాళ కొనేవాడు ఎవడో అని అడుగుతా ఉన్నా. ఇది బయటికి పోయి వీళ్ళు అమ్మాలి అని అంటే 600 రూపాయలు అడుగుతా ఉన్నారు బస్తా. బస్తా 1057 రూపాయలు పోవాల్సింది, 75 కేజీల బస్తా 1057 పోవాల్సింది, కేవలం 600 రూపాయలు 700 రూపాయలకు అడుగుతా ఉన్నారు అని అంటే వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఎలా బతుకుతారు? ప్రభుత్వం రంగు మారిన ధాన్యం, తడిసిన ధాన్యం అయినా సరే కనీస మద్దతు ధర ఖచ్చితంగా కొనేట్టుగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే రైతులు బాగుపడతారు. ఈ పంటలన్నీ అన్నీ కూడా తడిసిపోయినాయన్న సంగతి అందరికీ తెలుసు. మరి అందరికీ తెలిసినప్పుడు ఈ సర్వేలని, ఎన్యూమరేషన్ అని చెప్పి దీని పుణ్యాన ఈ నెపాలు చెప్పి ఈ కారణాలు చూపించి ఎందుకు వీళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వడం లేదు అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు వర్షాలు పడినాయని అందరికీ తెలుసు, ధాన్యం నానింది అనే సంగతి అందరికీ తెలుసు, తడిసిపోయింది అని అందరికీ తెలుసు. అందరికీ తెలిసినప్పుడు మరి మీరు రావడమే ఆలస్యంగా వస్తారు, కుళ్ళిపోయేదాకా రాకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. రైతులు కుళ్ళిపోయేదాకా పంటను పొలాల్లో పెట్టుకోలేము, పెట్టుకోలేక వాళ్ళు చేతనైన కాడికి తీసి చేతనైన కాడికి వాళ్ళు చేతనైన కాడికి వాళ్ళు కోసే కార్యక్రమం చేస్తారు. అది చూపించి మీరు కాంపెన్సేషన్ ఇవ్వకూడదు అని ఆలోచన చేసే దిక్కుమారిన పరిస్థితులకి మీరు పోవడం, మీ దిక్కుమారిన ఆలోచనలు చేయడం కూడా ప్రభుత్వం కరెక్ట్ ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అన్నది న్యాయంగా ఉండాలి. న్యాయంగా ఉండే ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని ఈ వర్షాలు పడ్డాయన్న సంగతి అందరికీ తెలుసు. తెలిసింది కాబట్టి పూర్తిగా ప్రతి ఎకరాకు కాంపెన్సేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే అందరికీ తెలుసు వర్షాలు పడ్డాయని పంట మునిగింది అని చెప్పి. సో రైతుల దుస్థితిని రైతులను డెస్పరేషన్ స్టేజ్లోకి తీసుకొని పోయి ఏ అధికారి రాకుండా ఉండి రైతులు ఇంకా రారు అనే ఉద్దేశంతో క్షేత్రానికి వాళ్ళే కోసుకొని ఈ రంగమాన ధాన్యం 600 రూపాయలకైనా సరే అమ్ముకునే పరిస్థితిలోకి, వాళ్ళు దిగజారే పరిస్థితిలోకి ప్రభుత్వమే వాళ్ళని నెట్టేయడం చాలా దారుణమైన. గతంలో కూడా తుఫాన్లు వచ్చాయి, ఐలాన్ తుఫాన్, లైలా తుఫాన్, ఎన్ని తుఫాన్లు వచ్చినాయి, ఓ తుఫాన్లు వచ్చినాయి. ఆ తుఫాన్లకు సంబంధించిన డబ్బులు కూడా కాంపెన్సేషన్ కూడా ఇంతవరకు రాలా. నీలం తుఫాన్ డబ్బులు కూడా ఇంకా సరిగ్గా ఇవ్వాల. ఇటువంటి దారుణమైన దారుణమైన పరిస్థితిలో ప్రభుత్వం రైతులను నెట్టేయడం అన్యాయం. ఖచ్చితంగా ప్రభుత్వం న్యాయం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తాం. గత కనీసం ఎవరన్నా వచ్చినారా? వచ్చి చూసినారా? ముఖ్యమంత్రి గారు వచ్చి కనీసం చూసి భరోసా ఇవ్వాల్సిన వ్యక్తి కనీసం జిల్లాలేకి అడుగు కూడా పెట్టలేదు అన్న, జిల్లాలే కనీసం అడుగు కూడా పెట్టలేదు అని అంటే నిజంగా ఏ రకంగా రైతులకు తాను భరోసా ఇస్తాడు, ఏ రకంగా రైతులకు ధీమా ఇస్తాడు అని చెప్పి ఇవాళ రైతులు ఆవేదనతో అడుగుతా ఉన్నా కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. రైతుల వంక మీద కేంద్రం డబ్బు తీసుకుంటారు స్వామి, ఆ స్వామి పని అది కాకుండా పోయి ఎప్పుడు పోతాడండి అంతమంది ఏడిపించకూడదండి. చెప్పండి మీ ఆయన ఏం చెప్పండి. స్వామి ఏమి ఆందనం వాళ్ళకి 5000 ఇమ్మని ఇచ్చాడు ఆ స్వామి బ్యాంకులో. అది కిందరా
అరవై సెంట్లు అంటే 6 కుంచాలు భూమి, 2 ఎకరాలు కౌలు తీసుకున్నాడు. తనకి ఇంతవరకు ఏ అధికారి రాలా, ఏ అధికారి చూడలా, ఏ అధికారి కనీసం ఏమొస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. పంట ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. తానేమో తన దగ్గర ఇంకా పెట్టుబడి పెట్టే పరిస్థితి లేక కొయ్యను కూడా కొయ్యలేని పరిస్థితి. ఒకవేళ కోస్తే 500 రూపాయలకు 600 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఒకవేళ కొయ్యకపోతే వాళ్ళు ఏదైనా వచ్చి చూస్తారేమో, చూసి ఏదైనా కాంపెన్సేషన్ ఇస్తారేమో అని అంటే అది రారు, అది కూడా రాని పరిస్థితి. ఇంతకన్నా అన్యాయమైన పరిస్థితి ఉండదు. వర్షం పడింది అన్న సంగతి అందరికీ తెలుసు. అందరికీ వర్షం పడింది అనే సంగతి తెలిసినప్పుడు ఎందుకు వాళ్ళు వస్తేనే ఇస్తారు, చూస్తేనే ఇస్తారని ఎందుకు అనుకోవాలి? ప్రతి ఎకరాకు ఎందుకు ఇవ్వకూడదు? ప్రతి ఎకరాకు వర్షం నాలుగు నెలల సంగతి అందరికీ తెలుసు. అందరికీ తెలిసినప్పుడు ఈ మాదిరిగా అన్యాయం చేయడం ఎందుకు? అందరికీ ఇవ్వాలి. అందరికీ తడిసిన ధాన్యం ఖచ్చితంగా కొనే కార్యక్రమం చేయాలి. కనీస మద్దతు ధర ప్రకారం 1057 ఇచ్చి కొనాలి. మొలకలెత్తిన ధాన్యం, తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యం కొనాలి అని చెప్పి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వాల. ఇంతవరకు ఇంతకన్నా దారుణమైన విషయం ఏంటి అని అంటే మన రాష్ట్ర మనకి ఇక్కడ ఈ జిల్లాలో 272 కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని ఇంతవరకు కేంద్రాలు ఏర్పాటు చేసింది కేవలం 77 కేంద్రాలు. ఇంతవరకు కొనుగోలు చేసింది కేవలం 40,000 క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేశారు. పక్కన పక్కన పంజాబ్కు పోయి చంద్రబాబు నాయుడు గారు నేర్చుకోవాలి. పక్కన పంజాబ్లో ఇప్పటికే 130 లక్షల క్వింటాలు వాళ్ళు ఆల్రెడీ కొనుగోలు కూడా చేశారు రైతుల దగ్గర నుంచి. ఈయన 40,000 క్వింటాలు చంద్రబాబు నాయుడు కొనుగోలు ఇలా భూములు పెట్టుకుని దీన్ని ఏం చేయాలని అర్థం కావడం లేదు. ఇలానే పెట్టుకుని వాళ్ళు అధికారులు వస్తారని చేసినారు. జరగదు.
Kontrol kanser. Sizin